ఆడపిల్లలు అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరగగలిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని మహాత్మా గాంధీ చెప్పిన కళ ఇప్పటికీ నెరవేరలేదని మనకు నిన్నటి ఘటన రుజువు చేసింది. ప్రియాంక రెడ్డి ఎవరైతే వెటర్నరీ డాక్టర్ ఉన్నారో ఆమె ఒక ఆసుపత్రికి వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో అత్యాచారానికి గురై దారుణ హత్యకు గురైన ఘటన ఇప్పుడు మొత్తం అమ్మాయిల్లో కూడా ఒక భయాందోళన రేకెత్తిస్తుంది. శిక్షలు వేయడమే దీనికి పరిష్కారమా, లేకుంటే ఇంకా ఏం కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు ఇక్కడ మనకు కొంతమంది డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, నిన్న ప్రియాంక రెడ్డి ఘటన తర్వాత మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏమనిపిస్తుంది మీకు వ్యవస్థను చూస్తుంటే? వాళ్ళని స్పాట్లో వాళ్ళ యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళకి ఇంకా కేసులు అని వాళ్ళని ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవద్దు, వాళ్ళని చంపేయాలని నేను నిర్ణయించుకున్నాను. నేను చెప్పాలనుకుంటే వాళ్ళని డైరెక్ట్గా చంపేయాలని అనుకుంటున్నాము, ఎందుకంటే మేము ఇంత డేర్గా తిరిగే టైంలో మాకు ఇలాంటివన్నీ భయాలు ఇవన్నీ ఇంకా ముందుకే వస్తున్నాయి, కానీ అవి ఆగుతలేవు. ఇంకా ఇవి ఇంకా ఎక్కువగా కాకుండా ఉండడానికి వాళ్ళకి అసలు భయం కావాలి, అట్లా ఉండొద్దు అనే ఉద్దేశం వాళ్ళకి రావాలంటే ఖచ్చితంగా వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళని చంపేయాలని అనుకుంటున్నాము. ఎక్కడ మూలం ఎక్కడుంది, నేర స్వభావం యువకులలో ఎందుకు అలవడుతుంది అనుకుంటున్నారు, అమ్మాయిల వైపు నుంచి మీరు ఏం డిమాండ్ చేస్తారు? అంటే ఇలాంటి జరిగిన ప్రతిసారి వి వాంట్ జస్టిస్, వి అన్నా కూడా ఇంకా ఎక్కువ అవుతున్నాయి కనుక తక్కువ అవ్వట్లేదు. ఇది పేరెంట్స్తో మరి పిల్లలతో తెలియదు, కానీ వీళ్ళు కూడా అసలు అమ్మాయిని ప్రతిసారి బయటకు వెళ్ళొద్దు నైటు అది ఇది అంటారు, కానీ అబ్బాయిలకు కూడా ఇది చెప్పు ఉంటే ఇట్లాంటి జరగవు అని నేను అనుకుంటున్నాను. ప్రియాంక రెడ్డి మరణం తర్వాత మీరు అమ్మాయిలుగా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు, సంఘటన ఎదురైనప్పుడు మీరు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రొటెక్షన్ మనకు చాలా ఇంపార్టెంట్. సో మనకి గవర్నమెంట్ నుంచి చాలా ఇంప్లిమెంట్ చేశారు, డైల్ 100 అని 112 అని ఇలాంటి చాలా, కానీ కొంతమంది అమ్మాయిలో అవి ఎక్కువ అప్డేట్ కావట్లేదు. సో అవి అవేర్నెస్ తీసుకురావాలంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి, యాజ్ పర్ గవర్నమెంట్ నుంచి కొన్ని ప్రొటెక్షన్స్ ఇంకా కావాలని మేము కోరుకుంటున్నాము. సిటీలో ప్రతి 1 అవర్కి పెట్రోలింగ్ జరగాలి అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎట్లాంటి ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు, ఇట్లాంటి ఘటనలు పునరావృతం కావద్దంటే ఏం చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం? ఇంకా ప్రియాంక రెడ్డి అనే కాదు, ఇక్కడున్న ఆడపిల్లలకు కూడా చాలా భయం అవుతుంది. పిల్లల నుంచి తల్లి వరకు బయటికి రావాలంటే చాలా భయపడుతున్నారు. సి టీమ్ అని పోలీస్ టీమ్ అని చాలా ఉన్నాయి, కానీ వాళ్ళైతే ఒక్క ఆడపిల్ల కూడా యాక్షన్ చూసుకుంటలేరు. అమ్మాయి బయటికి రావాలంటే పేరెంట్స్ భయపడుతున్నారు, మేము భయపడుతున్నాం. ప్రతి ఒక్కరిని శిక్ష చేయాలి, వాళ్ళని జైల్లో ఉంచడం అట్లని కాదు, ఇట్లా చేయడంతో వాళ్ళని నరి రోడ్డు మీద చంపేసి నరకాలి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఎక్కడ వ్యవస్థలో లోపం ఉందనేది మీరేం భావిస్తున్నారు, మీ ప్రొటెక్షన్ కోసం ఇంకా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నారు? ఇంకొకటి ఏంటిదంటే అమ్మాయిలు ప్రతి దగ్గర సీసీ కెమెరాస్, ఓన్లీ ఎక్కడ ఎక్కువ జనాలు ఎక్కడున్న దగ్గరనే పెడుతున్నారు, ప్రతి ఒక్క దగ్గర సీసీ కెమెరాస్ పెట్టాలి, అప్డేట్స్ చూడాలి వాళ్ళు కూడా, వాళ్ళ సెక్యూరిటీ అమ్మాయిలకు ఇవ్వాలి. ఇంకొకటి పేరెంట్స్ కూడా ఈ మధ్య భయపడుతున్నారు పిల్లల్ని, ఇంకా ఈ ఘటనతో ఇంకా భయపడుతున్నారు బయటికి పంపించడానికి. సో అలా భయపడకుండా ధైర్యంగా ఉండాలి వాళ్ళు కూడా. సో వీళ్ళ సెక్యూరిటీ ఈ పోలీసు సెక్యూరిటీ ఇవ్వడం వల్ల మేము ధైర్యంగా ఉండగలుగుతాము. ఇంకా ఈ ఉమెన్స్ హాస్టల్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా కొంచెం భద్రత ఏర్పాటు చేయాలి, వీళ్ళన్నట్టు పెట్రోలింగ్ కూడా చేయాలి. ఆన్ ది స్పాట్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఏమన్నా యూజ్ ఉంటుందని మా ఉద్దేశం. అంత సమాజం అంతా స్వేచ్ఛగా ఉండాలంటే ఏం కోరుకుంటున్నారు మీరు? ఇంకా ప్రియాంక రెడ్డి చనిపోవడం అనేది చాలా బాధాకరం, ఇలాంటి పరిస్థితులు చాలా జరుగుతున్నాయి, రోజు రోజుకు ఎక్కువ సమాజంలో జరిగిపోతున్నాయి. కావున మన దేశంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి, కానీ మన దేశంలో అవన్నీ అమలు కావడం లేదు. పోలీసులకు మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ తొందరగా రియాక్ట్ అవ్వట్లేదు. నువ్వు భద్రతా పరంగా ఎట్లాంటి చర్యలు కోరుకుంటున్నావు? ఇప్పటికే మనం చాలా చూసాం, ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి, అయినా ఎవరు సరైన యాక్షన్ తీసుకోవట్లేదు. మన భారతదేశంలో స్త్రీలను దేవతల్లాగా భావిస్తాం, అట్లాంటి భారతదేశంలోనే స్త్రీలకు రక్షణ లేదు. ఇలాంటివి అన్నీ జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ స్పాట్ యాక్షన్ తీసుకోవాలి. వారు ఒకరికి అది చేయాలంటే ఆలోచన రావాలంటే భయపడాలి, అలా ఆ విధంగా గవర్నమెంట్ ఏమైనా చేయాలి, కఠిన చట్టాలు తేవాలి. ప్రియాంక రెడ్డి హత్య కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరికి డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్.